మన ఛానల్కి స్వాగతం. యాగంటి పుణ్యక్షేత్ర రహస్యం, శపించబడిన కాకులు. కర్నూలు జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన బనగానపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమే యాగంటి. యాగంటి కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ప్రతిష్ఠితమై ఉంది. కానీ మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నప్పటికీ అందుకోసం తయారు చేసిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు. అయితే అందుకు బదులుగా స్వయంభువుగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామివారిని తీసుకువచ్చి ఆ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కన్నే కొండపై సహజ సిద్ధంగా ఉన్న గుహలో ప్రతిష్ఠించారు. ఇక ముఖ మంటపంలో స్వయంభువుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉండడం చూసి పురావస్తు శాఖ వారు సైతం ఈ బసవన్న విగ్రహంపై కొన్ని ప్రయోగాలు చేసి అది నిజమే అన్న నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం దేశవ్యాప్తంగా తెలియడంతో ఈ క్షేత్రం మరెంతో ప్రాచుర్యం పొందింది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కలియుగాంతంలో ఈ బసవన్న లేచి రంక వేయడానికి సిద్ధంగా ఉంటాడని, అలాగే కాలక్రమేణా ఈ విగ్రహం రోజురోజుకి పెరుగుతుందని కూడా ఆయన చెప్పారు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార అక్కడి పర్వత సానువుల్లో నుంచి ప్రవహించి ఇక్కడి ఆలయ ప్రాంగణంలోని కోనేరులోకి చేరుతుంది. ఈ కోనేరులో అగస్త మహర్షి స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త పుష్కరిణి అని కూడా అంటారు. ఇక్కడ ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతారు. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం కూడా ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాలం ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న ఉమామహేశ్వర స్వామి వారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా భక్తుల చేత పూజలను అందుకుంటున్నాడు. కాకులకు శాపం. ఇంతటి మహత్యం కలిగిన ఈ ప్రాంతంలో గత కొన్ని 100 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క కాకి కూడా కనిపించకపోవడం మరో విశేషం. ఇందుకు ప్రధాన కారణం ఏమిటి అంటే అగస్త్య మహర్షి శాపమేనని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఇప్పటికీ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. అందుకోసం ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బొటన వేలికి గాయమైందట. తన సంకల్పంలో ఏదో లోపం ఉంది అన్న సందేహంతో వెంకటేశ్వర స్వామి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో కోపోద్రికుడై ఆయన ఆ కాకులను శపించడం జరిగింది. దానితో యాగంటి చుట్టుపక్కల ప్రాంతంలో కాకులు నివసించడానికి వీలు లేకుండా శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని అంతా చెబుతుంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూశారుగా, యాగంటి పుణ్యక్షేత్ర రహస్యం, శపించబడిన కాకులు. ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్రాల విశిష్టతను తెలుసుకోవడానికి మా ఛానల్ని చూస్తూ ఉండండి.